చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించినట్టే ఇదే భాగంలోనే ఈ లడ్డును మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని అనుకున్నాను. ఆ దేవుడు ఆశీర్వదించి మాకు ఫలించింది. ఈ లడ్డును తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి గారికి ఇస్తూ, అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు, కొంతమంది భక్తి భావంతో తీసుకుంటున్నారు. లడ్డూని ఎలా గెలుచుకోవాలని అని చెప్పేసి మీరు ఏ విధంగా దేనికోసం? కేవలం లాస్ట్ ఇయర్ తెలంగాణ సీఎం గారికి ఇచ్చారు, ఈ ఇయర్ మన ఏపీ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను. ఇదే విధంగా 2019లోనే మేము తీసుకోవాలనుకున్నాము, కానీ కొన్ని అనవరకాలను తీసుకోలేకపోయాము. పోయిన సంవత్సరం వెలంపాటు జరగలేదు, ఈసారి వెలంపాటు పాల్గొనడం జరిగింది. మేము ప్రాంతీయంగా విడిపోయినాం, కానీ మేము అందరం ఎప్పుడు అన్నదమ్ములమే. మీకు అందరూ తెలిసిన అన్నదమ్ములు అక్కచెల్లెలు మాత్రమే. కాబట్టి ఒక సంవత్సరం అటు ఒకసారి ఇక్కడ అబకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ కంపెనీ తరఫున మేము తీసుకోవడం జరిగింది.